హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనస్టర్స్. ఆగస్ట్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది రేవు సినిమా. సో నాతో పాటు ఉన్నారు రేవు మూవీ ప్రొడ్యూసర్ మురళి అండ్ హీరో వంశీరామ్. సో వాళ్ళతో మనం ఆ సినిమా విశేషాలన్నీ మాట్లాడదాం. సో హలో అండి, ముందుగా చెప్పు బాయ్. సో చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో 23 రిలీజ్, సో ఎలా ఫీల్ అవుతున్నారు, ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు? చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నాం, ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ లాగా వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. వి హోప్ వి విల్ రీచ్ ద ఎక్స్‌పెక్టేషన్స్. సో డిస్టింక్షనా, జస్ట్ ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, ఫెయిలా, అంటే ఎన్ని మార్కులు వస్తాయని మీరు అనుకుంటారు? 100 డెఫినెట్ గా క్వాలిటీ చెక్ పాస్ అయింది సినిమా. సో డెఫినెట్ గా ఎగ్జామ్ పాస్ అవుతాం. సో మీరు అందరూ కూడా చూస్తారు 23rd ఇప్పుడు దాకా ఆ వేవ్ అయితే ఎలా అయితే మా వైబ్ కంటిన్యూ అవుతుందో ఐ థింక్ ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారు. సో రేవ్ అనే దాంతోనే మీరు రేవ్ పార్టీ స్టార్ట్ చేశారు యాక్చువల్లీ. సో ఆర్జీబీని తీసుకొచ్చి ఒక రేవ్ పార్టీ ఇలాంటిది ఒకటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి అక్కడ మురళీమోహన్ గారిని తీసుకొచ్చి, రైట్, అంటే అక్కడ నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ప్రోగ్రామ్ రేవ్ ఫ్యాషన్ డిజైన్ ప్రోగ్రామ్ మేము డిజైన్ చేసుకున్నాం. ఫ్యాషన్ షో ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నప్పుడు ఇది జరగల, ఈ కాంట్రవర్సీ రేవ్ పార్టీ అనేది. సో కోయిన్సిడెంటల్గా మా ప్రోగ్రాము డెలివరీ అయ్యే టైంకి అదే టైంలో ఈ ఇష్యూ జరగటం, బట్ మాకు వాళ్ళకేం సంబంధం లేదు. ఇట్ వాస్ వెరీ కోయిన్సిడెంట్, బట్ ఇట్ హెల్ప్ అస్ యునో టు ఈ రేవ్ కి ఆ రేవ్ సరిపోయింది. అందులో మురళీమోహన్ గారు స్పెషల్ ఇంటరాక్షన్ రావటం, ఆర్జీబీ గారు. సో వంశీ గారు, మీ గురించి చెప్పండి ఒకసారి, ఏంటి, ఎక్కడి నుంచి యాక్టింగ్లో ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా, సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది? యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ప్యాషన్ అండి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 5 ఇయర్స్ 7 ఇయర్స్ నుంచి కూడా నేను యాక్టింగ్ బాగా చేసేవాడిని. సో ఏంటంటే ఇంకా మేము బట్ ఏదో చేయాలి, చిన్న షార్ట్ ఫిలిమ్స్ అని కానీ అలా చేద్దాం అని చెప్పి అనుకున్న టైంలో యాక్చువల్గా 2015లో హరితో బాగా పరిచయం అయింది. సో ఏదైనా చేద్దాం అనుకున్న తర్వాత గ్యాప్ రావటం. సో మనం మీ అందరం ఒక టీమ్గా ఫామ్ అయ్యి 2020లో స్టార్ట్ చేసాం ఈ ప్రాజెక్ట్. సో అంటే కోవిడ్ టైంలో స్టార్ట్ చేసిరు ప్రాజెక్ట్. ఎగ్జాక్ట్లీ, అందు గురించి మధ్యలో కోవిడ్ రావటం, కొంతమంది యాక్టర్స్ కూడా కోవిడ్ రావటం. సో ఇవన్నీ జరిగినాయి అన్నమాట. దాంట్లో మళ్ళీ వాళ్ళ హెల్త్ ఇష్యూస్, కొంతమంది కాళ్ళు ఎరగటం, ఫైట్ సీక్వెన్సెస్ జరిగినప్పుడు ఇవన్నీ ఇలా అయినాయి. యాక్చువల్గా కమింగ్ టు యాక్టింగ్ పార్ట్, యాక్చువల్గా మీకు చెప్పాను కదా చిన్నప్పటి నుంచి అది ఒక ప్యాషనేట్ అనమాట. సో నేను 2015 ఆ టైంలో చెన్నైలో జాబ్ చేశాను అనమాట. జాబ్ చేస్తూ అక్కడ కూతు పట్టారే అని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మహారాజా యాక్టర్ విజయ్ సేతుపతి గారు, యాక్చువల్లీ ఆయన కూడా అక్కడ చేశారనమాట. సో అక్కడ యాక్టింగ్ వెళ్ళేవాడిని. ఆ తర్వాత మళ్ళీ కంబ్యాక్ హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఏమైనా చేద్దాం అనుకున్నాను. జాబ్ వద్దు, మనం కంప్లీట్గా ఏదో యాక్టింగ్ చేద్దాం అనుకుని మళ్ళీ స్టార్ట్ చేశాను, ఏదో షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేశాం. బట్ ఫినాన్షియల్గా మళ్ళీ కాదని చెప్పేసి ఆపేసుకుని మళ్ళీ జాబ్కి వెళ్ళే తర్వాత మళ్ళీ సైడ్ బై సైడ్ చేస్తూ ఇచ్చేస్తున్నాం అనమాట. ఓకే, అంటే ఇప్పుడు జాబ్ చేస్తూ మీరు యాక్టింగ్ కూడా చేస్తున్నారు? యా, రెండు చేతులలో సంపాదిస్తున్నాడు. కాదు, బరువు ఎక్కువైతే మూత కొంచెం నాకు ఇచ్చేసేయి, నాకు చేసుకోవడం కాదనమాట. ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలంటే ఇది కంపల్సరీ ఏదో ఒకటి ఉండాలి, మన కనుక ఎవరు గాడ్ ఫాదర్ లేరు కాబట్టి. సో ఇంకా ఈ సినిమా నుంచి ఇంకా మీకు తిరిగి చూసుకోవాల్సిన పని లేదు, మీకు ఎట్లా మురళి గారు ఉన్నారు కాబట్టి. అది డెస్టినీ డెఫినెట్ గా. ఈ మూవీ తోటి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక కొత్త బ్యాచ్ ఆఫ్ యాక్టర్స్ కనుక ఇంట్రడ్యూస్ అవుతున్నారు. మనం చూస్తే 1989లో వచ్చిన శివాలో ఈరోజున 35 ఇయర్స్ సినిమా రిలీజ్ అయ్యి, ఆ 35 ఇయర్స్లో ఎంతమంది లైఫ్ ఉన్న యాక్టర్స్ ఉన్నారో మనకి, అలాంటి ఒక బ్యాచ్ ఈ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అయితే డెఫినెట్గా నేను చెప్పగలను. అంటే నేను నా సినిమా కాబట్టి చెప్పడం కాదు, ఈ సినిమా నేను ప్రొడక్షన్లోకి ఎంటర్ అయ్యేటప్పటికి ఆల్రెడీ మేడ్ సినిమాని మాకు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు, cinejosh.com వెబ్సైట్ సీఈఓ రాంబాబు గారు, భరత్నే రాంబాబు గారు, వీళ్ళిద్దరూ నాకు చాలా కాలంగా ఫ్రెండ్స్. సో వాళ్ళు ఈ సినిమా ప్రాజెక్ట్ చూసి ఇది బాగుందని నా దగ్గరికి తీసుకురావటం, నేను ఇమ్మీడియట్గా లైక్ చేసి నా ఫ్రెండ్ నవీన్ పార్కొలేని వాడిని కూడా యాడ్ చేయటం, ఇలా మేము చూసిన తర్వాత ఎవరైతే చూసామో ఇప్పటివరకు ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరు కూడా ఇది ఆడదేమో ఇదేమో చూడరేమో అనే ఒక్క
డ్రాప్ ఒక సెకండ్ కూడా ఆలోచన లేదనమాట ఎవరికి, అందరికి కూడా ఇది ఒక మంచి మూవీ, ఇది డెఫినెట్గా మీరు మంచి హిట్ కొడతారు జనాలకి అని చెప్పేసి ఆ సపోర్ట్ ఇచ్చారు మాకు ఇండస్ట్రీలో చాలామంది. ఈవెన్ రామ్ గోపాలవరం గారు కూడా అదే చూశారు, అదే కంటెంట్ అని ఆయన అన్నాడు ఒక మాట ఏంటంటే, ఇంత కొత్త వాళ్ళతోటి ఇంత ఇదిగా అసలు ఇంత మంచి అవుట్పుట్ ఎలా వచ్చింది మురళి అని అడిగారు. సో ఐ వాజ్ సో హ్యాపీ టు సే నేను తీలే సార్ అని నేను నాది ఓన్ చేసుకోలేకపోయినా హీ మేడ్ హీ హ్యాడ్ ఎ హ్యాపీనెస్ టువర్డ్స్ మీ దట్ ఐ చోజ్ దట్ ప్రాజెక్ట్. సో అదొకటి. అలాగే నా ఫ్రెండ్ సంపత్ నంది డైరెక్టర్, ఆయన కూడా ఎప్పుడైతే ఈ మేము ఇన్వాల్వ్ అయ్యామని తెలిసినాక చూశాడు, మూవీ చూశాడు, మూవీ చూసి కూడా ఒకటే అన్నాడు, ఒకసారి రేవులోకి మీరు వచ్చారంటే యూ విల్ టేక్ ద క్యారెక్టర్స్ హోమ్ అన్నాడు. సో ఒక వర్డ్ ఆయన మీరు సూపర్ కదా, యూ విల్ టేక్ ద క్యారెక్టర్స్ హోమ్. ఈరోజు మనం తనికల పరం గారిని చూస్తే నానాజీ అంటాం, ఉత్తేజ్ గారిని చూస్తే శివాలో క్యారెక్టర్ పేర్లు గుర్తాం. అలా ఒక క్యారెక్టర్ పేర్లతోటి ఎలా అయితే మనం గుర్తున్నామో, షావుకార్ జానకి గారు ఇట్లా పేర్లు, డబ్బింగ్ జానకి, సాక్షి రంగారు ఇట్లా, అలా రేవు సినిమాతోటి వీళ్ళ పేర్లు యాడ్ అవుతాయి. ఓకే, అదొక గ్యారంటీ. డెఫినెట్గా థియేటర్లోకి వెళ్ళి చూసిన వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం డెఫినెట్గా కలిగింది. సూపర్, డిఫరెంట్ వరల్డ్ లోకి అయితే తీసుకెళ్తాం, ప్రామిస్ అయితే చేయగలం. బట్ నేను అద్భుతం చేశామని చెప్పట్లేదు, బట్ టూ అవర్స్ రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లో ఒక రేవ్ లో చేసిన స్టోరీ. యాక్చువల్లీ రేవ్ అంటే నార్మల్లీ ఒక ఓడ రేవ్ టైప్ ఇది కాన్సెప్ట్. సో ఇలాంటి ఒక కాన్సెప్ట్ తోనే మనకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని రీసెంట్ గా ఒక గోదావరి బేస్డ్ మూవీ కూడా రావడం జరిగింది. అంటే ఇద్దరు గ్యాంగ్స్ మధ్యలో గొడవ, రేవ్ మెయిన్ ప్లాట్ అంతా అట్లే ఉంటుంది. సో మీది కూడా సేమ్ సిమిలర్ కైండ్ లో ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే కంప్లీట్ గా డిఫరెంట్ అన్నమాట. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి స్టోరీ అనేది డిఫరెంట్, ఇక్కడ ఏంటంటే ఒక రివెంజ్ కైండ్ ఆఫ్ డ్రామా అన్నమాట అది. సో దీంట్లో యాక్షన్, లవ్ స్టోరీ, ఐ మీన్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట దీంట్లో. కంప్లీట్ గా డిఫరెంట్, ఇది ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి అయితే తీసుకెళ్తాం, అది మాత్రం షూర్ చెప్పగలం. ఇప్పటి వరకు మనకి వచ్చిన తెలుగు సినిమాల్లో రేవు అనగానే మనకి కట్ చేస్తే వైజాగ్లో ఓడలు అన్నీ వరుసగా ఉంటాం, అక్కడ చేపలు, ఆ ఒక్కటి అడుగులో రాఘోపాల్ గారి క్యారెక్టర్ కానీ, అవును, ఉప్పెన సినిమాలో కానివ్వండి, ఇట్లా మేము పలు తెలుగు ఫిల్మ్లు తీసుకుంటే వాటిలో అన్నింటిలో రేవులు అనగానే వైజాగ్ కనిపిస్తుంది. లేదంటే మహా అయితే చెన్నై, పాత రోజుల్లో చెన్నై కనిపించేది, తర్వాత ఆంధ్రాకి తెలుగు సినిమా వచ్చినాక వైజాగ్ కనిపించేది, మధ్య మధ్యలో కాకినాడ కనిపిస్తుంది. కానీ మన ఆంధ్రాకు ఉన్న రేవు అంటే కోస్టల్ కారిడార్లో చాలా రేవులు ఉన్నాయి. అలాంటి రేవుల్లో ఇలాంటి ఒక కథ ఉంటుంది అనేది మనకు చాలా తక్కువ మందికి తెలుసు. అంటే అలాంటి ఒక కథని మనం ఫస్ట్ టైం థియేటర్కల్ ఎక్స్పీరియన్స్లో చూస్తాం. ఎక్కడెక్కడ షూట్ చేశారండి ఇది? యా, ఇది అడవులు దీవి అని చెప్పేసి అక్కడ చీరాల అడవులు దీవి, నిజాంపట్నం, ఈ ఏరియాస్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అనమాట. మీరు నంబర్ నిజం చెప్తున్నాను, చాలా బ్యూటీ ఉంది. చూసిన తర్వాత మీరే షాక్ అయ్యి ఎంత బ్యూటీ ఉంది, బ్యూటీ ఉందా ఇక్కడ అనమాట. అన్ఎక్స్ప్లోర్డ్ బ్యూటీ అనమాట. మనం ఎక్కడికో ఎక్కడికో వెళ్తుంటాం చూడటానికి. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఈ సినిమా చూసినాక ఈ ప్లేస్ లో ఎక్కడ ఎత్తుకుంటూ వెళ్తారు, కలజోడు పెట్టుకుని ఊరంతా ఎదిగినట్టు. మధ్యలో ఒక దీవి ఉంది కూడా అక్కడ, ఆ దీవి దగ్గరికి అక్కడికి వెళ్ళి ఫైట్ సీక్వెన్సెస్ చేసాము. అక్కడే అడవులు దీవి ఏదైతే ఉందో రేపల్లి దగ్గర, రేపల్లి గుంటూరు జిల్లా రేపల్లి దగ్గర బోట్స్ లో వెళ్ళి మధ్యలో ఆ దీవి దగ్గర కొన్ని సీన్స్ షూట్ చేసి బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నమాట. సో అందులో ఈ మూవీ కూడా ఏంటంటే ఫిషర్ మెన్స్ ఇప్పుడు మత్స్యకారులకి మధ్య జరిగే ఒక సంఘర్షణ అన్నమాట ఇదంతా. ఓకే, నా చేప నీ దగ్గరకు వచ్చింది, చేప నా దగ్గరకు వచ్చింది, ఆ టైప్ అలా ఉంటుంది. మీరు ఎక్కువ కొట్టుకున్నారు, తక్కువ చేపలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అదొకటే ఎలిమెంట్స్ కాకుండా వాళ్ళ కష్టాలు అంటే ఎలా ఉంటది ఇదంతా కూడా చూపించాం మూవీలో. అంటే ఒక ఒక విలేజ్ నేటివిటీ, ఒక ఫిషర్ మ్యాన్ లైఫ్, ఆ ఫిషర్ మ్యాన్ అంటే ఒక తాండా టైప్ దీంట్లో వాళ్ళ వాళ్ళ జీవిత కథ టైప్ విషయంలో వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి, వాళ్ళ మధ్య అనుబంధాలు ఏంటి, ఎలా ఉంటాయి రిలేషన్షిప్స్, ఓకే వాళ్ళకి కోపం వస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా దాంట్లో చూపించాం అన్నమాట. ఎవరెవరు అండి యాక్టర్స్ ఇందులో, అంటే ఎంతమందిని ఈ సినిమా ద్వారా మీరు లాంచ్ చేస్తున్నారు? యాక్చువల్గా హరి, ఇది హరినాథ్ పులి స్టోరీ, ఇదంతా పులి డైరెక్టర్ డైరెక్టర్. తర్వాత హీరో వంశీరామ్, అజయ్ ఇంకొక హీరో, ఇంకొక హీరో. విలన్స్ వచ్చేసి సుమేష్ మాధవన్, హేమంత్ ఉద్భవ్. వీళ్ళిద్దరూ మెయిన్ పేర్లు గుర్తుపెట్టుకోండి మీరు, సుమేష్ మాధవన్, హేమంత్ ఉద్భవ్. ఈ రెండు పేర్లు ఈ సినిమా తర్వాత ఎంటైర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గుర్తుపెట్టుకుంటుంది 100%. తర్వాత వచ్చే క్యారెక్టర్స్ ఆంటోనీ గారు ఒక తాతగా యాక్ట్ చేశారు. తర్వాత విలన్
ఏపూరి హరిబాబు గారు, తర్వాత లీలా భోష్ అనే కుర్రాడు, వీరయ్య అనే కుర్రాడు, అంటే ఈ క్యారెక్టర్స్ ని మీరు ఓన్ చేసుకుంటారు. నేను ఎలా ఓన్ చేసుకున్న సినిమాని మీ ముందర తీసుకొస్తున్నాను, మీరు అక్కడి నుంచి ఓన్ చేసుకుంటారు. అంటే ప్రేక్షకుడు ఇలాంటి ఒక క్యారెక్టర్స్ని గుర్తుపెట్టుకోవడం కోసం ఎదురు చూస్తున్నాడు తెలుగులో. నేను చెప్పగలను ఆ విషయం, ఎందుకంటే మనకి గత 5 సంవత్సరాలుగా సినిమాతోటి పేర్లు గుర్తున్న యాక్టర్లను చూపించండి, చాలా తక్కువ మంది ఉంటారు. ఆ సినిమా అయిపోయినాక వాళ్ళు మనకు గుర్తున్న క్యారెక్టర్లు, సినిమాలు అందరు పెద్ద పెద్ద యాక్టర్లే. మనం పలానా సినిమాతోటి కనెక్ట్ చేసి వాళ్ళని కాయిన్ చేసిన యాక్టర్ని ఈ మధ్యకాలంలో అయితే లేరు, చాలా తక్కువ మంది. ఈ సినిమా ద్వారా మళ్ళీ అట్లాంటి ఒక ఒరవడి స్టార్ట్ అవుతుంది. షూటింగ్ బడ్జెట్ అన్నారు, అంటే లైక్ ఎంత బడ్జెట్ లో మీరు సినిమా కంప్లీట్ చేశారు అండ్ ఎంత బడ్జెట్ కి మీరు కొన్నారు? సో బడ్జెట్ అనేది ఈ రోజున మనం ఒక చిన్న మినిమం సినిమా తీస్తున్నా కాబట్టి 2-3 కోట్లు ఉంటాయి. 2-3 కోట్లలో మీరు సినిమా తీయాలి వస్తుంది. అలాంటి 2-3 కోట్లలో ఇంత పెద్ద కమర్షియల్ సినిమా అవుట్పుట్ ఇవ్వగలిగింది వాళ్ళు చేసిన ప్రయత్నం. వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మేము ఇప్పుడు దాన్ని తీసుకొని ముందుకి మార్కెటింగ్ అంటే సరైన పద్ధతిలో మాకు రాంబాబు గారు తోడవటం, ప్రభు గారు తోడవటం, వాళ్ళిద్దరూ మాకు అండగా ఉండటం, వెనకాల మమ్మల్ని ముందు నించోబెట్టి ఇగో అండి వీళ్ళు అని ప్రజెంట్ చేయటం, దానివల్ల మాకు ఇంకా అడ్వాంటేజ్ మార్కెటింగ్లో కూడా కమర్షియల్గా కూడా వెళ్ళటానికి అవకాశం వచ్చింది. సో సార్ ఏం చేసేవారు మీరు ఇంతకు ముందు, ఏ బిజినెస్ నుంచి ఇప్పుడు సినిమా బిజినెస్? నేను ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు, ఐ వెంట్ టు యుఎస్ లాస్ట్ 20 ఇయర్స్, ఐ బీన్ దేర్ ఇన్ యుఎస్. ఐఎమ్ ఏ ఫార్మసిస్ట్, నేను ఫార్మసీ చదివాను, పిహెచ్డి చేశాను అందులో. సో ఐ బీన్ వర్కింగ్ యాజ్ అ ఫార్మసిస్ట్ ఇన్ యుఎస్ అండ్ ఐ ఆల్సో రన్ యూనివర్సిటీ, మెడికల్ యూనివర్సిటీ ఇన్ కరేబియన్. సో అపార్ట్ ఫ్రమ్ వాట్ ఐ డూ అండ్ మై ప్రవృత్తి, నాకు ఇంట్రెస్ట్ అయిన ఫీల్డ్ మొదటి నుంచి భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణలో సినిమాలు అంటే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఆ ఇంట్రెస్ట్ తోటి ఐ హ్యాడ్ ఎ స్మాల్ బ్యానర్ దట్ ఐ స్టార్టెడ్ ఇన్ 2010 అండ్ వీ ప్రొడ్యూస్ సమ్ షార్ట్ ఫిల్మ్స్. ఓకే. సో అప్పుడప్పుడు ఫ్రెండ్స్ కాల్ చేసి ఏదో షార్ట్ ఫిల్మ్ చేసాం, అట్లా చేసిన సందర్భాలు ఉన్నాయి. వాటి క్రమంలోనే ఐ వాంటెడ్ టు కమ్ యాజ్ అ ఫుల్ టైమ్ ప్రొడ్యూసర్ అని చెప్పి January 2024లో నేను బ్యానర్ రిజిస్ట్రేషన్ చేశాను. చేసిన తర్వాత ఎన్నో ఏళ్ళు ఆల్మోస్ట్ 15 ఇయర్స్గా నాకు సినీ జోష్ రాంబాబు గారు పరిచయం. సో మేము ఎప్పుడు ఏదన్నా డిస్కషన్ వచ్చినప్పుడు రివ్యూస్ గురించి, ఆడి గురించి, మూవీ రిలీజ్ అయినప్పుడల్లా మాట్లాడుకుంటా ఉంటాం. వీ డోంట్ టాక్ అబౌట్ రెగ్యులర్ కమర్షియల్ మూవీ, వీ ఆల్సో టాక్ అబౌట్ యూనో చిన్న సినిమాలు ఎలా ఉన్నాయి ఆయనటిని కూడా రెగ్యులర్ మాట్లాడుకుంటా ఉంటాం ప్రతి సినిమాల నుంచి కాకుండా. అట్లాంటి సందర్భంలో ఆయన నేను ఇట్లా బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు హీ సెడ్ యూనో నా దగ్గర ప్రాజెక్ట్ ఉందంటే, ఐ సెడ్ ఆయనకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పుడు ఒకళ్ళు వచ్చి నేను ఓన్ చేసుకుంటున్నాను మీరు నాకు హెల్ప్ చేయండి అంటే వీ డోంట్ హ్యావ్ టు థింక్ అ లాట్. ఇప్పుడు ఆ గ్రౌండ్ వర్క్ అంతా అతను చేసాడు, అవును చేసేసి నాకు చెప్పాడు. చెప్పినప్పుడు ఐ సెడ్ ఐ మీన్ అట్లా నేను జాయిన్ అయ్యి ప్రాజెక్ట్లోకి తర్వాత చూసాను. నేను చూసినప్పుడు ఐ ఫెల్ట్ ద సేమ్ వాట్ ఎవర్ హీ ఫెల్ట్ ఆర్ రాంబాబు గారు అండ్ ప్రభు గారు వాళ్ళిద్దరు ఏదైతే ఆవ్నెస్ ఫీల్ అయ్యారో నేను ఐ సెడ్ ఐఎమ్ ఆల్సో ఇన్. నేను అలాగే నా ఫ్రెండ్కి చెప్పటం, వాడికి మా ఇద్దరికి ఆల్మోస్ట్ 32 ఇయర్స్ మీ ఇద్దరు ఫ్రెండ్స్ నవీన్ పార్పల్లి, వాడు కూడా అరే నువ్వు సినిమా నచ్చిందన్నావు కదా నీ జడ్జ్మెంట్ నాకు తెలుసు ఐఎమ్ ఆల్సో ఇన్ అని చెప్పాడు. వాడు కూడా చూడకుండా తర్వాత చూశాడు సినిమా. చూసినాక ఇట్ డిడెంట్ డ్రాప్ ఎనీ ఆఫ్ అస్ హూ అవర్ ఇక్కడ మీరు ఇందాక అడిగిన విషయంలో డబ్బు గురించి అడిగినప్పుడు యాజ్ అ బిజినెస్ మ్యాన్గా యూ వాంటెడ్ టు ప్రాజెక్ట్ గివ్ ఏ ప్రోడక్ట్ దట్ ఆల్సో మేక్ సంథింగ్ ఫర్ యూ, యూ షుడ్ బి లూజింగ్ ఇట్. ఏ విషయంలో అయినా సరే రూపాయి పెడితే రూపాయి వచ్చినా చాలు, రూపాయికి రూపాయి వస్తే రూపాయికి రూపాయి రాకపోయినా రూపాయి 10 పైసలు వచ్చినా లాభమే. మీరు ఆ కాన్సెప్ట్లో సినిమాలు చూస్తే చాలా సినిమాలు చిన్న సినిమాలు ప్రొడ్యూసర్లు దే మేక్ ద మూవీ అండ్ దే మే నాట్ మేక్ ఇట్ బ్యాక్, బట్ ఒక సరైన ప్రాపర్ వేలో కనుక మనం చేయగలిగితే ప్రాజెక్ట్కి ఫండ్స్ బ్యాక్ వచ్చేస్తాయి. సో అలాంటి సందర్భంలో మేము ఈ సినిమాని తీసుకోవడం జరిగింది. తీసుకొని దాన్ని మనం ఇప్పుడు రిలీజ్కి వెళ్తున్నాం. తర్వాత ప్రేక్షక దేవుళ్ళు ఏమిస్తారు అనేది ఇక వాళ్ళ ఇష్టం, ఎందుకంటే నమ్మకం అయితే ఉంది మంచి హిట్ అనేది. కాంటెంట్ బాగుందండి. సో ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ అన్ని కూడా బాగున్నాయి, మంచి హిట్ అయింది. హోరావరిగా ఇద్దరు పాడుకునే సాంగ్ అదైతే అసలు అల్టిమేట్ ఉంది సాంగ్, అది చూసాం మనం. సో ఈ లాంగ్వేజ్ లోనా అయినా కానీ నేటివ్ లాంగ్వేజెస్ లో వచ్చేది కూడా అవే బ్యాక్ బోన్ అనమాట యాక్చువల్ ఇండస్ట్రీకి కూడా. ఇప్పుడు మలయాళం చూసుకున్నా మీరు, తమిళ ఇండస్ట్రీ ఏవి చూసుకున్నా సరే ఆ బ్యాక్ బోన్ ఆ చిన్న సినిమాలకి అవే వాళ్ళకి బ్యాక్ బోన్. ఎందుకంటే పెద్ద స్టార్స్ కూడా వాళ్ళు దానికి హెల్ప్ చేసి ప్రమోట్ చేయటం.
సో అందు గురించి ఎప్పుడు ఇండస్ట్రీ ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది చిన్న, ఎందుకంటే పెద్ద స్టార్స్ ఎప్పుడైనా సరే పెద్ద సినిమాలు తీస్తారు, వాళ్ళు వచ్చే నేటివిటీలో చేయలేరు, ఎందుకంటే ఆ కమర్షియల్ థింగ్స్ హంగ్ లో ఉంటాయి, అవన్నీ ఉంటాయి వాళ్ళకి. యా సో ఈ రోజు బలగం కానీ, చాలా మంది బలగం వచ్చిన తర్వాత తెలంగాణ నేటివిటీ ఏంటి అనేది చాలా మంది ఎక్కడైతే ఉన్నారో రాయలసీమ, కొంతమంది తెలియదు యాక్చువల్గా ఏంటంటే ఇది వచ్చిన తర్వాత చూసి ఓహో ఇలా ఉంటుందా ఇప్పుడు వీళ్ళ కళ్ళు, ఇది ఇది ఒక కల్చరు. కొంతమందికి తెలిసింది ఏంటంటే తీసుకెళ్ళాం మనం ఏంటనేది. ఇప్పుడు ఈ ఫిషర్ మెన్స్ మేము ఏదైతే తీసాం ఈ రేవు అనేది కూడా కొంతమంది కల్చర్ ఏంటనేది అక్కడ ఏంటనేది తెలియదు. చూసిన తర్వాత ఓహో మన సైడ్ కూడా ఇంత మంచి బెస్ట్ లొకేషన్స్ ఉన్నాయి, ఇంత మంచి మూవీ తీయొచ్చు అని చాలా మందికి ఈరోజు ఈ సినిమా ద్వారా చెప్పగలుగుతాం కూడా. సో మొత్తానికి అయితే సో 23 రిలీజ్ అవుతుంది మన సినిమా. సో ఎన్ని థియేటర్స్ రిలీజ్ చేస్తారు? సో ఆంధ్ర తెలంగాణలో వి హావ్ సెలెక్టెడ్ థియేటర్స్ అరౌండ్ 125 ప్లస్ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. సో ఓన్ రిలీజ్ అండి, లేకపోతే ఓన్ రిలీజ్ ఓకే త్రూ సార్థక్ మూవీస్ ప్రశాంత్ గౌడ్ గారు రిలీజ్ చేస్తున్నారు. సో సీ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ ఆన్ 23rd August. ఓకే సో 23rd మీరు ఈ మూవీ రిలీజ్ చేస్తున్నారు, సో ఓన్ రిలీజ్ అంటున్నారు, ఫస్ట్ టైం ప్రొడ్యూసింగ్, సో ఎక్కడ రిస్క్ అనిపించలేదా జాబ్, ఎందుకంటే మీరు ఉన్న ఫీల్డ్ ఇది కాదు. సో ఇప్పుడు నాకు పలానా ఫార్ములా అంటే మీరు ఏదో చెప్తారేమో ఫార్మసిస్ట్ గా, అరే బాబు అది కాదు ఇందులో ఇది ఏదో ఇంగ్రీడియంట్ ఎక్కువైంది తక్కువైంది అది కలపకు ఇది ఇన్సే బాయిల్ చేయి ఏదో చెప్తారేమో తెలిసింది, కానీ ఇక్కడ బాయిలింగ్ పాయింట్లు ఇక్కడ కుకింగ్ స్టైల్ వేరు కదా. సో మాకు being associated with the industry for last 15-20 years, we have very good connections and friends. Okay, here. you might have connections and relations with all the cinema people, but you stepping for the very first time into the industry, NRI lo unnarane maata gaane, but his heart gaane athana ideas gaane sarvi mottham anni ikkade tirugutunnayi anamata industry chutte. Oh, so industry ki we have very good connections and network kuda undi. సో అంటే ఇప్పుడు ఈ మూవీతో రావటం అనేది ఒక టైమే కానీ ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో కనెక్షన్స్ ఉన్నాయి, సో అన్ని ఉన్నాయి. సో ఇది పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ అనుకొని ఇప్పుడు మీరు దిగారు, సో కంటిన్యూ చేస్తారండి? తప్పకుండా తప్పకుండా. సో లైన్ అప్ లో ఉన్నాయండి ఫ్యూచర్ ప్రొడక్ట్స్ విత్ సంపత్ నంది గారితో ఉంది, స్ట్రైట్ సినిమా సెప్టెంబర్ లో షూట్ లోకి వెళ్తుంది, విల్ గివ్ మోర్ డీటెయిల్స్ ఇన్ ఫ్యూ వీక్స్. సూపర్ సూపర్. సో ఆల్రెడీ బీన్ మంచి మూవీ అవుతుంది రొమాంటిక్ జానర్ లో. సో అలా వీ హ్యావ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ రెడీలీ లైన్డ్ అప్, స్టోరీస్ కూడా డిస్కషన్ జరుగుతున్నాయి. రెడీలీ వెళ్ళగలిగేది అసలు యాక్చువల్గా ఆ సినిమానే రావాల్సింది, ఇది ఇట్లా ఆ ప్రయాణంలో రెడీగా ఉన్నప్పుడు ఇది సడన్ గా మాకు ఇట్లా వచ్చి ఐఎమ్ ఆల్సో దేర్ అని చెప్పింది. అట్లాగే రాంబాబు గారు మేము కలిసి మళ్ళీ ఇదే స్టైల్లో రేవు తర్వాత రేవ్ 2 కూడా ప్లాన్ చేస్తున్నాం. ఓ వావ్, రేవ్ 2 కూడా కంటెంట్ ఉంది, సో అది కూడా ప్లాన్ చేస్తున్నాం. సూపర్. అది కూడా మా బ్యానర్ కిందే వస్తుంది. సో అట్లా వి హావ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ రెడీలీ రైట్ నౌ గెటింగ్ ప్రిపేర్డ్. మీ కరేబియన్ దీవులు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? కరేబియన్ దీవులో కూడా తప్పకుండా ఈ రేవ్ పార్ట్ 2 కరేబియన్ దీవుల్లో ప్లాన్ చేస్తే బాగుంటుంది. అది కూడా రేవే కాబట్టి, సో డెఫినెట్ గా ఆ రేవ్ ని చూపిస్తాం. ఓకే ఓకే ఓకే. అక్కడ అందాలి, అక్కడ అందాలని కూడా చూపిస్తారంట. సో హీరో సినిమాలో చాలా మంది అడుగుతున్నారు హీరోయిన్ లేదా హీరోయిన్ లేదా అని ప్రమోషన్స్ లో. అవును, ప్రమోషన్స్ లో హీరోయిన్ కనిపించట్లేదు. సో మా కథే కంటెంట్ అనుకున్నాం కాబట్టి దాంట్లో క్యారెక్టర్స్ ఏ మెయిన్ కాబట్టి మాకు ప్రత్యేకంగా హీరోయిన్ అనే ట్యాగ్ లైన్ తోటి ఇది హీరో ఇది హీరోయిన్ ఇది విలన్ ఇది కామెడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా కాకుండా. సో యు వాంట్ టు వాచ్ ఇట్ యాజ్ ఎ మూవీ, సో యు వాంట్ us to go through ఆల్ దోస్ క్యారెక్టర్స్ అన్నమాట, అంతేనా? ఫీల్ ఆల్ దోస్ క్యారెక్టర్స్. సో మొత్తానికి అయితే 23rd August రేవు మూవీ థియేటర్స్ లో రాబోతోంది. మీ దగ్గర ఉన్న థియేటర్స్ లోకి వెళ్ళి మీరు ఈ సినిమా చూడండి. 120 ప్లస్ థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుందని ఇప్పుడే ప్రొడ్యూసర్ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికి అయితే ఇది ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మన షోస్. నేను మీ చెక్కు బాయ్ సైనింగ్ ఆఫ్.